ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాం. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలయ్యా. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాడు. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను.